ఓకే సద్గురుజీ మనం మరో విషయం గురించి మాట్లాడుకుందాం సినిమాల ప్రపంచానికి వెళ్దాం చాలా కాలం క్రితం సినిమాలు మొదలైనప్పుడు అరవైలలో డెబ్బైలలో అందమైన కథలుండేవి మంచి విలువలు అద్భుతమైన సంగీతం సాహిత్యం ఉండేవి నేను సినిమాల్లో స్టార్ట్ అయ్యే సమయానికి మేం వేసిన జట్కా మట్కాలు గత తరం వారికి షాక్ ని కలిగించుండవచ్చు వాళ్ళు ఏంటిదంతా అనుకునే ఉంటారు అయినప్పటికీ అది హద్దుల్లోనే ఉండేది హద్దుల్లో అంటే సమాజంలో ఆమోదయోగ్యమైన హద్దులు అవేవైనా ఇక ప్రస్తుతానికి వస్తే సినిమాలు ఎలా ఉన్నాయంటే తెలుసా అవి చిన్న చిన్న బట్టలు వేసుకోవడం సహజీవనంలో ఉండడం అదంతా అందరూ చూసే విధంగా స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది నైట్ క్లబ్ కల్చరు కొన్నిసార్లు నాకు ఆందోళనగా ఉంటుంది నా పిల్లలు ఇప్పుడు పెరుగుతున్నారు వాళ్ళు చూస్తున్నది ఇది వాళ్ళు వింటున్న పాటలు ఇటువంటివి సాహిత్యం అంతా కూడా తెలుసా పాటల నుండి ఎక్స్పైరీ డేట్ పాటకు వచ్చేసి అవును వాళ్ళు చూస్తున్నది ఇది వాళ్ళు ఇదే కూల్ అనుకుంటున్నారు ప్రస్తుతం జరుగుతున్నది ఇదే కాబట్టి దేశంలో యువత పెరిగేటప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న సమాచారం ఇదైతే వాళ్ళు చూసేది వినేది ఇదే అయితే నా కొంచెం ఆందోళనగా ఉంది వాళ్ళు ఎలా తయారవుతారా అని మీరు పెరిగేటప్పుడు కూడా మీ తల్లిదండ్రులు కూడా ఇలాగే ఆందోళన పడి ఉంటారు ఖచ్చితంగా మా తల్లిదండ్రులు నా గురించి చాలా ఆందోళన పడ్డారు కాబట్టి ప్రతి తల్లిదండ్రులకి ప్రతి తరానికి కూడా ఈ ఆందోళన ఉంటుంది తప్పుదారిలో వెళుతుందేమో అని మీరంటున్నది నాకు అర్థమైంది ఈ ఆకస్మిక మార్పు ప్రతి తరం కూడా కిందటి తరం చేరుకున్న దగ్గర నుండి ఒక అడుగు ముందుకు వెయ్యాలనుకుంటుంది దాదాపు అన్ని విషయాల్లో ఊరికే ఏదైనా కొత్తగా చెయ్యాలి అని లేదా ఒక వాతావరణంలో పెరిగినప్పుడు సహజంగానే దాన్ని తర్వాత స్థాయికి వెళ్ళాలనుకుంటారు ఆ అడుగు ఉన్నతంగానే ఉంటుందని నమ్మకం లేదు మీరనేది అదే కదా అది ఉన్నతంగా లేదు అది కేవలం భిన్నమైనది కాబట్టి ఈ ఆందోళన ఉండేదే కానీ ప్రస్తుతం జరుగుతున్న మార్పు తర్వాతి అడుగు కాదు అది ఒక తీవ్రమైన ప్రభావం ఎందుకంటే గత పదిహేనేళ్లలో దేశాల మధ్య ఇంకా సంస్కృతుల మధ్య సరిహద్దుల మధ్య కమ్యూనికేషన్ ప్రపంచంలో ఎంతగానో పెరిగింది ఇది వరకెన్నడూ లేదు గతంలో ఎవ్వరూ కూడా ఇటువంటి ప్రభావాలకు గురి కాలేదు ఎప్పుడు కాలేదు మన యువతరం మీద ఈ స్థాయి ప్రభావం గతంలో ఎన్నడూ లేదనే చెప్పాలి గతంలో ఎప్పుడు జరగలేదు ఏ తరం కూడా ఇన్ని వైపుల నుండి ఇంతటి సమాచారాన్ని పొందలేదు అలాగే వస్తున్న సమాచార పరిమాణం కూడా చాలా పెద్దది కాబట్టి జరుగుతున్న మార్పుల విషయానికి వస్తే తర్వాతి అడుగు కాదు అది కేవలం అది ఎక్కడికో ఎక్కడికో అనేది ఎవరికీ తెలియదు ఎందుకంటే అది ఎంతో అధునాతనమైనది ఇంకా సంక్లిష్టమైనది ఎవరికీ తెలీదు వారు ఎక్కడికి వెళ్తున్నారు ఆ యువకులతో సహా అది విషయాల సమ్మేళనం ఇదిలా జరిగింది ఒక్కసారిగా పెరిగిన కమ్యూనికేషన్ వల్ల అది మంచా చెడా అని చెప్పాల్సినది మనం కాదు కాకపోతే ఖచ్చితంగా ఈ స్థాయిలో సమాచారం అనేది నేను సమాచారం అన్నప్పుడు ఇది ఎలా అంటే మేం పెరుగుతున్నప్పుడు ఇది మీ తరానికి కూడా వాస్తవమే అనుకుంటా మాకు అసలు బోర్ అంటే ఏంటో తెలిసిది కాదు అటువంటిదే లేదు మాకు ఎదురుపడిన ప్రతి విషయం గురించి మాకు ఎంతో ఉత్సాహంగా ఉండేది కానీ ఈరోజు పన్నెండేళ్ల పిల్లల్ని చూస్తే వాళ్ళకేదైనా చెప్తే చూసారా వాళ్ళకది బోర్ కొడుతుంది ఎందుకంటే వాళ్లకు మొత్తం విశ్వం గురించి తెలుసు వాళ్ళు ఫోన్ స్క్రీన్లో చూసేశారు కంప్యూటర్లో కూడా కాదు ఫోన్ స్క్రీన్లో వాళ్ళు మొత్తం విశ్వాన్నే చూసేశారు వాళ్ళకన్నీ తెలుసు మీకు తెలియని విషయాలు వాళ్ళకే తెలుసు అడిగి చూడండి వాళ్ళు చెప్తారు సమాచార పరంగా వాళ్లకు పద్దెనిమిది వచ్చేసరికల్లా ఐదు ప్రేమ వ్యవహారాలుండి తెగిపోయి ఉంటాయి పాశ్చాత్య ప్రపంచంలో ఈ విధంగానే ఉంది ఇక్కడ కూడా మొదలైపోయిందనుకోండి కాబట్టి పద్దెనిమిదేళ్లు వచ్చేసరికల్లా వాళ్ళు శరీరం మనసు ఇంకా భావోద్వేగాలతో చూడాల్సినవన్నీ చూసేస్తారు వాళ్ళకి పాతికేళ్ళు వచ్చేసరికి ఇంకేముంది తర్వాత తర్వాత ఏంటి కదా మీరే చూస్తారు ఇది నా కోరిక కాదు నేను నేనిది గమనించాను ప్రజల మనసు పనిచేస్తున్న విధానాన్ని మీద మోపబడుతున్న సమాచారాన్ని చూస్తే నేను ఏ విధంగానూ నిరాశవాదిని కాదు కాని నేనిది చూస్తున్నాను ఈ స్థాయి సమాచారం కొనసాగితే అలాగే మున్ముందు అది ఇంకా ఎంతగానో పెరుగుతుంది వచ్చే తరాలలో మీరు ఆశ్చర్యపడకూడదు వచ్చే యాభై నుండి వంద సంవత్సరాలలో జనాభాలో యాభై శాతం మంది ఆత్మహత్య చేసుకోవడానికి ఎంచుకుంటే మీరు ఆశ్చర్యపడకూడదు ఎందుకంటే మనసుకు జరిగేది అదే చూడండి ఎవరో చెప్పట్లు కొడుతున్నారు చూసారా లేదు ముఖ్యమైన అంశాన్ని ఈరోజు ఇవాళ ప్రపంచంలో ఎంతమంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారో తెలుసా యుద్ధాలు హత్యలు ఇంకా ప్రమాదాల వల్ల చనిపోతున్న వాళ్ళకంటే ఎక్కువ ఇక ఈ స్థాయి సమాచారం మనిషి మనసు మీద పడుతూ ఉంటే నాకు మనసు గురించి పూర్తిగా తెలుసు ఎందుకంటే నాకు నా మనసు గురించి తెలుసు అది ఏం చేయగలదో ఏం చేయలేదో కూడా తెలుసు మానవ మనసు ఏంటో నాకు తెలుసు అందువల్లే నేను జనాల పుస్తకాలను చదవడమో లేక కథంతా వినడమో చేయను వాళ్ళు ఒక్క మాట చెప్తే చాలు వాళ్ల మనసేంటో నాకు తెలిసిపోతుంది ఎందుకంటే నాకు మనసు గురించి పూర్తిగా తెలుసు కాబట్టి లేదంటే నేను ఈ విధంగా ఉండేవాణ్ణి కాదు కాబట్టి నేనది సమాచారం ఈ స్థాయిలో లేదా మరింత ఎక్కువ స్థాయిలో కొనసాగితే కనుక వచ్చే కొన్నేళ్లలో అది జరగచ్చు కూడా అది ఖచ్చితంగా మిమ్మల్ని మీరు అంతం చేసుకోవాలనిపించేలా చేస్తుంది ఎందుకంటే దేనికోసం జీవించాలి దేని గురించి కూడా ఆనందం ఇంకా ఉత్సాహం ఉండదు మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూడండి మీలో యాభై దాటిన వారు మీ జీవితంలోకి వెనక్కి తిరిగి చూడండి పన్నెండు ఏళ్లప్పుడు అసలు దేని గురించైనా మీకు బోర్ కొట్టే అవకాశం ఉందా చెప్పండి ప్రతి చిన్న విషయం గురించి ఎంతో ఉత్సాహంగా ఉండేవారు అవునా కానీ ఈ రోజున అది దాదాపు ఒక కామన్ ఫీచర్ అయిపోయింది పన్నెండు పదిహేను ఏళ్ల పిల్లలు బోర్గా ఉంటారు ఒకే ఒకటి ఏంటంటే మనం ప్రేమ జీవితం గురించి మాట్లాడుతున్నాం కదా వీటన్నిటికీ ఏ విలువ ఉండదు ఎందుకంటే పద్దెనిమిది ఏళ్లప్పుడు మీకు ఒక ప్రేమ వ్యవహారం ఉండేది అదే జీవితం అనుకునేవారు దానికోసం చనిపోయినా చనిపోకపోయినా చనిపోయేంతగా ఉండేవారు మీరు కనీసం ఆ సందర్భంలో దానికోసం చనిపోవడానికి సిద్ధంగా ఉండేవారు సరేనా ఈ రోజున ఫేస్బుక్ లో ఒకేసారి ఇరవై రెండు ప్రేమ వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి దానికి ఏ విలువ లేదు అవి ఉండాలనో వద్దనో నేను అనడం లేదు నేను ఏంటంటే ఇది మనసు పైన కొంత ఓవర్లోడ్కి దారితీస్తుంది ఇక ఉన్నట్టుండి మనిషి నేనెందుకున్నాను అని ఆలోచిస్తాడు ఆ గొప్ప షేక్స్పియర్ ప్రశ్న తెలుసు కదా ఉండాలా వద్దా ఇది అత్యంత తెలివైన ప్రశ్న కాదు దురదృష్టవశాత్తు ప్రజలు అలా అనుకుంటుంటారు ఎందుకంటే మీరు జీవితం చేత తాకబడలేదు మీరు ఒక జీవంగా లేరు మీరు ఒక ఆలోచనలు పుట్టగా ఉంటున్నారు ఆలోచనలు భావోద్వేగాలతో మునిగిపోయారు మీరు జీవితాన్ని తాకనే లేదు మీ ఆలోచనలు భావోద్వేగాలే జీవితం అనుకుంటున్నారా లేదు అవి మీ మనసులో మీరు సృష్టిస్తున్న డ్రామా మాత్రమే అది మీ సినిమా దాన్ని ఎక్కడో మీరు ఆపగలగాలి మీకు శుభం కార్డు ఎక్కడ వేయాలో తెలియకపోతే అప్పుడు అంతులేని సినిమా సాగుతూనే ఉంటుంది జీవం ఇక్కడ జరుగుతుంది జీవం అంటే మీరు చేసే పని కాదు జీవం అంటే మీ కుటుంబం కాదు జీవం అంటే మీ వృత్తి కాదు జీవం అంటే మీ సినిమా కాదు మీ ఆలోచన కాదు మీ భావోద్వేగం జీవం కాదు జీవం ఇక్కడ జరుగుతుంది మిగతావన్నీ జీవితానికి ఏర్పాట్లు మాత్రమే ఇప్పుడు జీవితానికి ఉన్న ఏర్పాట్లు జీవితం కన్నా పెద్దగా అయిపోయాయి జీవాన్ని పూర్తిగా మిస్ అవుతున్నారు మీలోని జీవాన్ని మీరు తాకితే అప్పుడది ఒక శక్తి విస్ఫోటంలా ఉంటుంది మీకు అటువంటిది ఎప్పుడూ జరగలేదు ఎందుకంటే మీ ఫోన్ స్క్రీన్లో మొత్తం విశ్వాన్ని గురించిన సమాచారం ఉంది మీరు జీవం చేత ఎప్పుడు తాకబడరు ఎందుకంటే మరీ ఎక్కువ సమాచారం మరీ ఎక్కువ ఆలోచన ఆఖరికి భావోద్వేగం కూడా ఎండిపోతుంది కేవలం ఆలోచనలే